కర్నూలు జిల్లా బనగానపల్లి నియోజకవర్గ పరిధిలో వెలిసిన అక్రమ లేఅవుట్లపై హైకోర్టు విచారణ చేపట్టి 3 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినప్పటికీ ఇక్కడ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. మీడియా సమావేశంలో బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తాను స్థానిక అధికారులకు మరియు పై అధికారులకు అక్రమ లేఅవుట్లపై ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించి న్యాయం చేయాలని కోరడమైందని, దానిని హైకోర్టు 3 వారాల్లోగా విచారణ చేసి నివేదిక ఇవ్వాలని చెప్పినప్పటికీ బనగానపల్లె ఉన్నతాధికారి లెక్కలేని వైఖరితో వ్యవహరిస్తున్నారని అన్నారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవు, రికార్డులు ఉంటాయి. ఎవరికి పర్మిషన్లు ఇచ్చినా, ఎన్ని ఇచ్చినా కానీ కూడా నువ్వు ముందుకు రాకుండా అనవసరంగా ఈ యొక్క పంచాయతీ సెక్రటరీలను ఈవోలను నాశనం చేయాలి వాళ్ళ జీవితంతో అని చెప్పేసి నువ్వు వాళ్ళని ముందు పెట్టు, వాళ్ళ ద్వారా కోర్టుకు చెప్పిస్తా ఉన్నావు. రేపు విచారణ చేసినాక అధికారులు ఎవరు నష్టపోయేది? నువ్వు మధ్యన తప్పించుకుంటావు, నువ్వేమో మాట్లాడి నేను ఎక్కడ చెప్పలేదంటావు. కాబట్టి ఇప్పటికి కూడా నీ అధికారం ఏముందో అధికారం ప్రకారం చేసి ఈ అక్రమ లేఅవుట్ల కింద చట్ట ప్రకారం తీసుకోకపోయినా ఇంకోటి చట్ట ప్రకారం మళ్ళీ కోర్టుకు కూడా నాకు 3 వారాల తర్వాత న్యాయం జరగకపోతే మళ్ళీ కోర్టుకు రమ్మని ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి దయచేసి నేను ఈ యొక్క లేఅవుట్ చేసే వ్యాపారాలకు నేను ఒకటే కొడతా ఉన్నా, ప్రజాస్ని దీంట్లో ఏదైతే ఉందో చట్ట ప్రకారం పంచాయతీ యాక్ట్ ప్రకారం మీరు లేఅవుట్లు వేసుకోండి. లక్షణంగా అభివృద్ధి చెందాలి, గ్రామం ఇంకా అభివృద్ధి చెందాలి, చుట్టుపక్కల లేఅవుట్లు రావాలి. లేఅవుట్లు వచ్చినప్పుడు ఇవన్నీ చేసినప్పుడే గ్రామం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దానికి కూడా నేను సహకరిస్తాను, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరు రూల్ ప్రకారము, రేరా యాక్ట్ ప్రకారము, పంచాయతీ చట్ట ప్రకారం చేయండి. కొన్నవారు మోసపోవద్దు, కొనుగోలుదారుడు నష్టపోవద్దు, కొనుగోలుదారుడు నష్టపోవద్దు అనేటువంటిది నా కోరిక. మీరు అందరికీ ఒకటే చట్టం ఉండాలి, నాకైన చట్టం ఒకటి, భోగరికైనా ఒకటి.